मुलुगु जिल्ला गोविंदरावुपेट मंडलं पासरा ग्रामंलोनी कांग्रेस पार्टी कार्यालयंलो किसान सेल जिल्ला प्रधान कार्यदर्शि जंपाल प्रभाकर आध्वर्यंलो किसान सेल मंडल विस्तृत समावेशान्नि एर्पाटु चेशारु। ई समावेशानिकि मुख्य अतिथिगा एएससीसी जातीय महिला प्रधान कार्यदर्शि मरियु मुलुगु शासनसभा सभ्युरालु దనసరి సీతక్క హాజరయ్యారు। ఈ సందర్భంగా సీతక్క మాట్లాడుతూ దేశానికి అన్నం పెట్టే రైతన్నకు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు సున్నం పెడుతూ రైతులను దగా చేస్తుందని వాపోయారు। రైతు దేశానికి వెన్నెముక అని రైతులకు 24 గంటలు ఉచిత కరెంట్ ఇస్తామని రైతులకు ఏకకాలంలో 100 రూపాయలు రుణమాఫీ చేస్తామని రైతులకు శాశ్వత పట్టాలు అందిస్తామని వర్షాల వలన దెబ్బతిన్న పంటలకు నష్టపరిహారం ఇస్తామని 2018 లో రెండోసారి గద్దెనెక్కిన కేసీఆర్ ఇప్పటివరకు రుణమాఫీ చేయకుండా పట్టాలు అందించకుండా నష్టపరిహారం ఇవ్వకుండా నియంత్రత్వ పాలన కొనసాగిస్తున్నారని అన్నారు। పంట పెట్టుబడికై రైతు బంధు పథకాన్ని అమలు చేసి 100ల వేల ఎకరాల భూస్వాములను పెంచి పోషిస్తూ చిన్న సన్నకారు రైతులను దగా చేస్తూ కౌలు రైతులను మోసం చేస్తూ ప్రజా ధనాన్ని దుర్వినియోగం చేస్తున్నారని మండిపడ్డారు। చట్టం కింద సోనియా గాంధీ గారు ఆ ఢిల్లీలోనేటువంటి చట్టం ఆ చట్టం ప్రకారం మనకు రోజు మనకు వంద పని కాలవల దోపు చెట్టు దోపుటో పుట్ట దోపుటో సీసీ కాబట్టి ఆటం ఆ రోజు ఉంటే ఈ రోజు 100 రూపాయల పోలేదు మనకు ఊళ్ళ రోడ్లే లేదు ఊళ్ళ శ్మశాన వాటికే లేదు కట్ట ఇవాళ గౌరవమైన శ్మశాన అయిన ప్రకృతి వనమైన సిసి రోడ్లైనా ప్రతిది గుణాలైనా 100 రోజులు పని చట్ట కాంగ్రెస్ పార్టీ ఆనాడు అది ఇచ్చింది కాబట్టి ఈ రోజు మనకు ఆ పనులలో సెంట్రల్ ఉన్నాయి। అదే విధంగా ఈ రోజులను అంటే కాకుండా రాబోయే కాలంలో ప్రతి రైతు పొలంలో 100 మంది తోటి పనిచేస్తా వాళ్ళు వంద పని చట్టం ప్రకారం కూలి ఇస్తారు గవర్నమెంట్ రైతు ఇయరు అప్పుడు మనం తెలుసుకున్నాం రేపటికి వాళ్ళ కూలీలు దొరకక పెట్టుబడి పోక గిట్టుబాటు రాక అవస్థలు చనిపోతున్నారు ఆత్మహత్యలు చేసుకుంటున్నారు। కాబట్టి ప్రతి కులంలో అనుసంధానం 100 రోజులు ఊర్లలోనే పనులతో పాటు వ్యవసాయం సంబంధించి ఎవరికి రైతుకు సహాయం ఉందో ఆర్థిక చేనుల పని వెచ్చి జాడున్నోళ్ళు వచ్చి పడతారు వాళ్ళకి డబ్బులు ఇస్తారు 100 రోజుల పైసలు ఇచ్చే చెల్లించేది కూడా మన గవర్నమెంట్ చట్టాలు ఉంది అదే కాకుండా జాబ్ కార్డు ఉన్నప్పుడు